సమయంలో మనం ఈ కొత్త సంవత్సరంలో లైఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే విషయం ధ్యానిస్తాం. గతంలో మనం ప్రకటన గ్రంథం మీద 22 అధ్యాయం మీద మనం ధ్యానించి ఆ 22 అధ్యాయం మెసేజ్ కూడా నెట్లో వింటాం. ఆ తర్వాత హీరోస్ అండ్ మార్టైర్స్ అని మనం ధ్యానించేది కూడా అనేక మంది వీరులు హతసాక్షులు అనేవారు జీవిత చరిత్రలు ధ్యానించాం. అది కూడా మనం నెట్లో పెట్టాం. ఆ ప్లేలిస్ట్లో మనం ఏది చూస్తే అపోస్తలులు అని చూడగానే అవన్నీ వెసల్ లోక్స్కి వస్తాయి. అలాగే రెండోదిగా హీరోస్ అండ్ మార్టైర్స్ అని చూస్తే ఆ మెసేజ్ లైన్ వర్క్స్కి వస్తాయి. తర్వాత పైనర్ మిషనరీస్ అని ధ్యానించాం. ఆ యొక్క మిషనరీస్ యొక్క జీవిత చరిత్ర ధ్యానించాం. అది కొత్త సంవత్సరంలో ఏం ధ్యానించాలని దేవుని అడిగినప్పుడు చాలా కాలం ప్రార్థన చేశాను ఈ యొక్క అంశాల గురించి. దేవుడు నాకు ఇచ్చిన అంశం ఏంటంటేనండి, లైఫ్ అండ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటే జీవితం మరణం తర్వాత జీవితం అనే విషయాల మీద మాట్లాడమని దేవుడు బయలుదేరిచాడు. దీంట్లో అనేకమైన విషయాలు ధ్యానిస్తాం. లైఫ్ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి, అలాగే మరణం ఏంటి, మరణించిన తర్వాత మన ఆత్మ ఏ గమ్యాలు వెళ్తుంది, పరలోక రాజ్యం గురించి, పరదేశం గురించి, అలాగే నరకం గురించి, వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా ధ్యానిస్తామండి. దీని గురించి నేను ప్రార్థన చేస్తున్నాడు ప్రభుని అడిగాను కూడా. కారణం ఏంటంటే ఇవి ధ్యానించేటప్పుడు బైబిల్ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం అంటే దర్శనాలు అవసరం. ప్రభు మహాకృపను బట్టి పరలోక రాజ్యాన్ని నేను దర్శించలేని పరలోక రాజ్యం చూశాను. అలాగే ప్రభువుని అడుగుతున్నాను ఈ యొక్క మెసేజెస్ ఇచ్చే ముందు అంశాలకు వెళ్ళినప్పుడు నరకం కూడా ఒకసారి చూడాలని, ఆ చూసినవే మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. కనుక దీనికి చాలా సిద్ధపడు ఆధ్యాత్మిక జీవితం ప్రార్థన చేయడం అవసరం ఈ యొక్క మెసేజ్ ఇవ్వడానికి. ఈవేళ మనం ఇది ఇంట్రొడక్షన్ మాత్రమే, ఇది ఇవాళ మనం ధ్యానించేది ఏంటంటే లైఫ్ అండ్ లైఫ్ ఆఫ్టర్ డెత్, జీవితం మరణం తర్వాత జీవితం అనే విషయాలను ధ్యానిస్తాం. దీనిలో మొట్టమొదటిగా 3 భాగాలుగా మనం చూద్దామండి. ఒకటి ఏంటంటే ఈ జీవితం, ఈ భూమి మీద మన పితరులు పాత మొదలు చూస్తే 20 సంవత్సరాలతో జీవించారు, 300 సంవత్సరాలు, 400 సంవత్సరాలు జీవించారు. కానీ దేవుడు దాన్ని దుదించి 91 మోషే ద్వారా రాయిస్తూ 70 సంవత్సరాలు అధికారులు ఉంటే 80 సంవత్సరాలు అని మన యొక్క ఆయుష్ని, ఆ లైఫ్ని సర్దుబడి చేస్తారు, కుదించారు. 91 అదే వచ్చింది చదువురా. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు. మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న ఎడల. అధిక బలం ఉన్న ఎడల. 80 సంవత్సరములు. 80 సంవత్సరాలు అంటే మానవుడి యొక్క జీవితాన్ని 70 సంవత్సరాలకి 80 సంవత్సరాలకి కుదించారు. ఎవరో కొంతమంది 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికొని కూడా ఉంటారు, కానీ తక్కువ మంది ఉంటారు అక్కడ. కనుక ఈ లైఫ్ అనే దాని గురించి మనం రాజ్యాంగ వాటిలో చాలా డీటెయిల్గా మనం ధ్యానిస్తాం. అందులో రెండోదిగా మనం చూస్తే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం అంటే మనం మరణించిన తర్వాత నిత్య జీవం అనేది మన కొరకు కనిపెట్టుకుని ఉంది. ఆ నిత్య జీవంలో మనం వెళ్ళాలి, సదాకాలం దేవుడితో జీవిస్తాం. దాని గురించి బైబిల్లో ఆధారమైన వాక్యం మనకందరికి ఎరిగిందే, యోహాన్ సువార్త 3:16 చక్కని విషయం చాలా వివరంగా చెప్తున్నాడు, చదువుదని. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాదు, ఆయన తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాడి యందు. లోకం అంటే మనుషుల్ని, లోకం అంటే రాళ్ళు రప్పలు కొండలు కాదు, మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు కాదు, ఆయన అద్వితీయ కుమారుడు పుట్టిన వాడి యందు. ఎందుకు మనల్ని బాగా ప్రేమించాడంటే అద్వితీయ కుమారుడు అంటే యేసు క్రీస్తునందు పుట్టిన వాడి యందు. విశ్వాసం ప్రతి ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా నశింపక నిత్య జీవం పొందిన నిత్య జీవం పొందుతారు. ఇది రెండవది.
నిశ్చయం గురించి మనం చాలా డీటెయిల్గా ధ్యానిస్తాం. దేవుని మన అవుట్లైన్ ధ్యానిస్తారు బాబా. అనిశ్చయం అనేది ఏంటి, అనిశ్చయం ఎవరు వెళ్తారు, అనిశ్చయం ఎలా ఉంటుంది అనే విషయాలు చాలా డీటెయిల్గా రానైన దినాల్లో ధ్యానిస్తాం. ఇంకొకటి నిత్యం కూడా ఉంది, ఎవర్లాస్టింగ్. ప్రకటన గ్రంథం 21:8 దాని గురించి కూడా వివరిస్తున్నాడు. అది కూడా నిత్యం ఉండేది, ఎలకాలం ఉండేది. చదువుతో మండు రెండవ మార్గం అని అంటున్నారు. అది కూడా ఎల్లకాలం ఉండేది. కనుక ఈ యొక్క లైఫ్ అండ్ లైఫ్ ఆఫ్ ద డెత్ అనే విషయాలు ధ్యానించేటప్పుడు ఎవరు ఆ యొక్క నరకంలోకి వెళ్తారు, ఎవరు ఆ నిశ్చయంలోకి వెళ్తారు, ఆ నరకంలోకి వెళ్ళడానికి కారణాలు ఏంటి, ఆ నిశ్చయంలోకి వెళ్ళడానికి కారణాలు ఏంటి అనే విషయాలన్నీ చాలా వివరంగా ధ్యానిస్తాం. నా వరకు అయితే దీని ప్రారంభ స్థితిలో నుంచే నాకు ఒక రకమైన గ్లాస్లోకి వెళ్ళిపోతున్నాను. ప్రారంభ స్థితిలో నుంచి దీనికి అనుబంధమైన వీడియోలు కూడా నేను చూపిస్తాను. ఒక వీడియో ఏమంటే చూద్దాం. అన్ని ధ్యానించేటప్పుడు ఈ శరీరం అనేది మట్లోకి వెళ్ళిపోతుంది, ఆత్మ శరీరం నుంచి వేరైపోతుంది, దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇవాళ చాలామంది సత్యాన్ని విస్మరించి శరీరం గురించి ఆలోచన చేస్తున్నారు, ఆత్మ గురించి ఆలోచన లేదు. అనుకుంటే ఈ శరీరం ఎంతకాలం ఉంటుందని చెప్పారండి, 70 సంవత్సరాలు. అధికమంది ఉంటే 80 సంవత్సరాలు అయిపోయింది. 80 సంవత్సరాల తర్వాత ఆ శరీరం మట్లోకి వెళ్ళిపోవాలి. కొంతమంది ముందే వెళ్ళిపోతుంది ఆ శరీరం. కానీ శరీరం గురించి దేవునికి దూరంగా అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో. నేను ఆ విషయం ధ్యానించేటప్పుడు ఆ యొక్క ఆత్మ దేహం నుంచి ఎలాగ వేరే వెళ్తుంది దేవుడి దగ్గరికి చూసినప్పుడు అని నాకు అనిపించింది, మనుషులు ఎందుకు ఈ సత్యాన్ని విస్మరిస్తున్నారు, ఈ మెసేజ్ అనే ప్రపంచానికి వెళ్తుంది. మానవ కోటికి ఒకటే ఒక విధేయత ఏంటంటే దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు చనిపోవాలి. అదే మానవ కోటి గురించి కారణం ఏంటంటే ఈ యొక్క 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఒక రెప్పపాటు అయిపోతుంది. కానీ యోగ యోగాలు మనం ఆయనతో జీవించాలి. కనుక మన శరీరానికి బద్దలు కాదండి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే ఆత్మతో శరీర కార్యములు మీరు చంపండి. కారణం ఏంటంటే శరీరం అనేది లోకాన్ని ఆశిస్తుంది. లోకంలో ఉన్నదంతా నేత్రాశ జీవకుటుంబము శరీరాశలు. దాన్ని మనం జయించినప్పుడే దేవునికి మన దగ్గరికి వెళ్ళగలమండి, దేవుడిలో జీవించగలం. ఆయన యొక్క విషయాలు ఈ యొక్క మెసేజెస్లో ధ్యానిస్తామని, ఎంతకాలం ధ్యానిస్తామని తెలియదు కానీ, బట్ చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. ఈ జీవితం అంటే ఏమిటి, ఈ జీవితం తర్వాత ఉండే జీవితం అంటే ఏమిటి అనే విషయాలు మనం చాలా క్షుణ్ణంగా ధ్యానిస్తాం. ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి మీద తన అశాశ్వతుడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన అశాశ్వతుడు అనే సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఈ లోకం మీద మనకి ఆశ ఉండదు, లోకాన్ని ఆశించేది కూడా ఏమో. నేను ఈ యొక్క విషయాలన్నీ అంశాలన్నీ ధ్యానించేటప్పుడు నేను దేవుడు తప్ప నాకు ఎవరు కనిపించట్లేదు, మనుషులు కనిపించట్లేదు. కనుక నేను అందరికి మనవి చేస్తున్నాను, ఈ విషయాలు ధ్యానపూర్వకంగా వినండి, ధ్యానించండి. నెట్లో ఉన్నాయి కాబట్టి మీరు వినాలనుకున్నప్పుడు మరలా మరలా కూడా వినవచ్చు. జీవితం మరణం తర్వాత జీవితం అనే విషయంలో మనం రానైన దినాల్లో చాలా డీటెయిల్గా ధ్యానిస్తాం. ఆ యొక్క అంశాల్లో నేను వెళ్ళే ముందు కొద్ది గడిలో మనం చిన్న ప్రార్థన చేసుకొని ఆ మిగిలిన అంశాల్లోకి మనం వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరుషుల నేర్చుకునే కృపమైన ఈ సమయంలో మాకు లైఫ్ అండ్ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే అంశం మీద మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఇష్టపడి చూడగా మేమందరం కూడా ప్రభువా మా హృదయాలను తరిచి మీ వాక్యను విని దాని ద్వారా ఆధ్యాత్మికంగా మేము ఆశీర్వాదం పొంది మీ సాక్షిగా జీవించు కృపం మాకందరికీ దయచేయండి. అలాగే ప్రభువా ఈ సందేశం ప్రపంచంలో ఎక్కడికి వెళ్తుందో
వినే ప్రతి వారికి ఆశీర్వాదకరంగా సందేశాలు ఉంచమని, నిక్రమలో నిత్యము భద్రపరచుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.